ठीक है। प्रमुख है हम लोग यूपीए चेयरपर्सन सोनिया गांधी गारी आलोचन अनुगुण देश ग्रामीण निरुपेद मुख्य व्यवसाय कूली पन लेने दिन पनी कल लक्ष्य तो महात्मा गांधी ग्रामीण उपाधि हामी कार्यक्रम बहुश प्रपंच देश कार्यक्रम इकदान भावसारीपेद ग्रामीण व्यवसाय कूली जॉब कार्ड पे जॉब कार्ड अर्हता अर्हता जॉब कार्ड पे पनी कल प्रभुत्व बाध्यता चटबद्धता हक रूप कल सारी जॉब कार्ड पे विदिन वन वीक वारो आब कार पुटा की पनी चूप प्रभु बाध्यता हक रूप अंत गोप कार्यक्रम इधो पनी लेने व्यवसाय कूली पनी कल तो ग्रामीण प्राप्त में चपट बड़े अभिवृद्धि कार्यक्रम इधन दोहदपड़ी मुख्य राष्ट्राने उदाहरण असल ग्रामीण प्राप्त में चपट बड़े प्रति अभिवृद्धि कार्यक्रम अभी एनआरईजीएस निधि तो लिंक हरिताहारम मोदी इवेल मोकल को नीर पूयटमे पल्ले प्रकृति वनाले गानी वैकुंठ धामाले गानी डंपिंग यार्ड्स गानी ग्राम पंचायती भवनाल गानी किचन शेड्स गानी मरुगुदोड्लु गानी पाठशाला भवनाल संबंधी मनोरु मनबडीलो चेपटपडुतुन्न कार्यक्रमालकु इदितुन्नो मैचिंग ग्रांट आर्थिक दोहद पड़े विधा निधु समकूर्चमे व्यावसायिक मन भूगर्भ जल मटा की कांटूर कंदकावी बावल पूड़कनी भूमि ने सदन चेयटी गोर्ल कापर एनो वाल षेड्स निर्माण का कैटल षेड निर्माण का त्रावनी तुटल का अंत असल पनी अने ग्रामीण प्राप्त में निर्माण तलपे ये कार्यक्रम का दी असंधान ओनली थिंग लेबर कंपोनेंट अगुण నీకు మెటీరియల్ కాంపోనెంట్ మాత్రమే సమకూర్చ జరుగుతుంది ఇప్పుడు వ్యవసాయకంగా వాస్తవంగా దీని అనుసంధానం చేయాలని చెప్పని ప్రత్యక్షంగా డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయకంగా ప్రత్యక్షంగా దీని అనుసంధానం చేయలేకుండా కానీ ఇప్పుడు మన నిధులు వెచ్చించడానికి అందులో స్కోప్ ఇచ్చింది నిదురు వెచ్చించడానికి అందులో స్కోప్ ఇచ్చింది ఉదాహరణకు బావుల తవ్వకం బావుల పూడిక భూమి చదును చేయటం వీళ్ళ మొక్కలు నాటటం
మొక్కలు నాటడంలో భాగంగా మన హార్టికల్చర్ మామిడి తోటల పెంపకమే కానివ్వండి హార్టికల్చర్ సంబంధించినటువంటి ఒక ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటుండే మొక్కలు గుంతలు తీయటం మొక్కలు నాటటం వాటికి నీటి సరఫరా ఇవన్నీ కూడా కల్పించే అవకాశం పొందుపరిచిందని చెప్పండి అంటే ఈవెన్ సిమెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటిదే షెడ్స్ కు మనకు అవకాశం వచ్చిందో సిమెంట్ ప్లాట్ఫామ్స్ కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇది యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆరంభించేసిన కార్యక్రమం కాబట్టి దీన్ని నిర్వీర్యించాలనేటువంటి ఒక కుట్రపూర్తంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బడ్జెట్ అంచనాలు పెరుగుతుంటే గత సంవత్సరం 21-22 ఆర్థిక సంవత్సరానికి గాను 98,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుంటే 21-22 ఆర్థిక సంవత్సరానికి గాను 98,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి అది 73,000 కోట్ల కుదించడం జరిగింది అంటే 25,000 కోట్లు తగ్గించు అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బడ్జెట్ పెరుగుదల కనబడుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నిరుపేద కుటుంబాలు వ్యవసాయకులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి బడ్జెట్ లక్షల పెంచాలి అందులో ఇందులో లబ్ధిదారులు ప్రధానంగా దళితులు బలహీనవర్గం ఇందులో లబ్ధిదారులు ప్రధానంగా దళితులు బలహీన వర్గాలని చెప్పండి ఇంత గొప్ప కార్యక్రమాన్ని వీళ్ళు యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ రూపొందించి అమలు చేపడితే అది కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కానీ నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు 2020 వరకు ఎన్డీఏకు మద్దతు తెలిపి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ దాని టిఆర్ఎస్ అన్నాలో బీఆర్ఎస్ అన్నాలో తెలియదు కానీ మిత్రుడు అలియాస్ బీఆర్ఎస్ నిన్నటి దాకా మీరే మిత్రపక్షాలు కదనే ఇవాళ ఏమంటుండు దీని వ్యవసాయాన్ని ప్రత్యక్షంగా అనుసంధానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి అనుగుణంగా చట్టాన్ని మార్చలేదు అని చెప్పి అంటున్నా మరి నువ్వేం చేసినావు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేపట్టిన ప్రతి చట్టానికి మద్దతు తెలిపిన నువ్వు అది పెద్ద నోట్లు అంతే కానివ్వండి జిఎస్టీ కానివ్వండి అది ఏ చట్టమైనా మీరు మద్దతు తెలిపిండ్రు మరి సరే మీకు చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే కొనసాగినప్పుడు ఏదైతే ఉందో దీన్ని వ్యవసాయాన్ని ప్రత్యక్షంగా అనుసంధానం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు చేయలేకపోయింది పరోక్షంగా దాన్ని వినియోగించుకునే అవకాశం మనకి ఎప్పటికి ఉన్నది ఇది పరోక్షంగా దాన్ని వినియోగించుకునే అవకాశం మనకి ఎప్పటికి ఉన్నది ప్రత్యక్షంగా ఇవాళ గైడ్ లైన్స్ లో కొంత మార్పు కోరుకున్నప్పటికీ పరోక్షంగా మనం వినియోగించుకునే అవకాశం ఉన్నది ఇప్పుడు హరితహారం మనం వినియోగిస్తున్నాం గుంతలు తీస్తున్నాం మొక్కలు నాటుతున్నాం వాటికి నీరు కూడా పోస్తున్నాం వాట్ డస్ ఇట్ మీన్ అదొక విధమైనటువంటి ఒక పండ్ల తోటల పెంపకం లాగానే కదా కూడా అంటే ఇవాళ ఏదైతుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాకు ఏదైతే ఉంది సిమెంట్ ప్లాట్ఫామ్స్ మేము నిర్మాణం చేస్తే మాకు అనుమతి ఇవ్వటం లేదు అని చెప్పని నిరసన వ్యక్తం చేస్తున్న ఆశ్చర్యం కలుగుతుందా మీరు నిజంగా కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలి అనేటువంటి ఒక పట్టుదల ఉన్నట్టయితే నేను గతంలో కూడా పేర్కొన్నాను నేను 120 మంది శాసనసభ్యుల్లో 112 మంది ఉన్నారు మీ దగ్గర 120 మంది శాసనసభ్యుల 112 మంది ఉన్నారు మీ దగ్గర
కొయ్యా పార్లమెంట్ ముందు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయు. ఇన్ ఢిల్లీ పోయి మోడీని ఎదురుగా నిలిచి వ్యక్తి చేయడానికి ధైర్యం దాల్టం లేదా? కనీసం జాతీయ స్థాయిలో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రామీణ ప్రాంత వ్యతిరేకత అనే విధానాలు కూడా ఎదుగుతుందో కొంత ప్రజలు ఆకర్షిస్తుండే కదా. ఇక్కడ స్థానికంగా మేము నిరసన వ్యక్తం చేస్తాం. ఎవడు చూస్తాడో నేను చూస్తాను. ఇక్కడ వాస్తవంగా చెప్పంటూ నేను నిజంగానే మీరు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉన్నట్టయితే వీళ్ళ రైతు బంధు అనే ఒక కార్యక్రమం నెప్పంతోని రైతు బంధు అనే ఒక కార్యక్రమం నెప్పంతోని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినటువంటి మన పంట రుణాలపై కల్పించే వడ్డీ రాయితీ గాని దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై కల్పించే వడ్డీ రాయితీ గాని విత్తన రాయితీ గాని వ్యవసాయ యాంత్రీకరణ గాని హమాలి ఛార్జెస్ గాని ఇవన్నీ నిలిపివేసినావు. ఇవన్నీ నిలిపివేసినావు నువ్వు. ఎప్పుడు చెప్తుంటా నేను నిజంగానే రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడు అయినట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన రాయితీలన్నీ పునరుద్ధరిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కల్పించిన రాయితీలన్నీ పునరుద్ధరిస్తూ నెంబర్ వన్ పంట రుణాలు దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై రైతు పొందే అప్పుపై ఎదుగుతుందో కల్పించే వడ్డీ రాయితీ 4% నుండి 6% ఉన్నది. విత్తన రాయితీ 25 నుండి 50% ఉన్నది. ఫార్మ్ మెకనైజేషన్ వ్యవసాయ యాంత్రీకరణ నిలిచిపోయింది. ఇవన్నీ నిలిపివేసి కేవలం ఒక రైతు బంధు అనే నెప్పంతో ఇక్కడ ఏం జరుగుతుందో దేశంలో ఎవరికి తెలియదు. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశంలో ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలని దేశమంతా అమలవుతున్నాయి. నేను చెప్పిన రాయితీ కార్యక్రమాలు దేశమంతా అమలవుతున్నాయి, ఇన్క్లూడింగ్ మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇన్క్లూడింగ్ మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశంలో ప్రతి రాష్ట్రం ఇవన్నీ అమలవుతున్నాయి. ఇవన్నీ నిలిపివేసింది దేశంలో ఎవరికి తెలియదు. రైతు బంధిస్తున్న నెపంతో ఇవన్నీ నిలిపివేసిందని చెప్పండి. 24 గంటల విద్యుత్ అనేది ఏదైతుందో ఫుల్ సైజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడయా. ఇవాళ అధికారికంగా చెప్తుండే ఇవాళ ఉదయం 5 గంటలు సాయంత్రం 5 గంటలు విద్యుత్ కోత పెడుతుండే. ఉదయం 6 గంటలకు కట్ చేస్తే 11 గంటలకు కట్. ఉదయం 6 గంటలకు వ్యవసాయ రంగాలు నేను చెప్పేది, ఉదయం 6 గంటలకు కోత పెడితే 11 గంటలకు కరెంట్ వస్తుంది. రా సాయంత్రం 6 గంటలకు కోత పెడితే 11 గంటలకు వస్తుంది. ఉదయం 5 గంటలకు కోత, రాత్రి 5 గంటలకు కోత అధికారికంగా అఫీషియల్గా. అంటే ఇచ్చేది ఎన్ని గంటలు? దినములు 7 గంటలు, రాత్రి 7 గంటలు, 14 గంటలు ఇస్తుంటారు. ఇది ఇప్పుడు 4 ఉద్రేక్ ఎట్లుందో తెలియదు. ఇంకా దుక్కులు ఆరంభం కాదు, ఇప్పుడిప్పుడే దుక్కులు ఆరంభమవుతున్నాయి. అన్నాడు ఉచిత విద్యుత్ ఆరంభింపజేసినాడు కాంగ్రెస్ పార్టీ 9 గంటల్లో ఉచిత విద్యుత్. 9 గంటలు మేము 9 ఏం చెప్పి చెప్పిన ఎక్కువ చెప్పుకోలే, మేము ఎక్కువ చెప్పుకోలేదు. 9 గంటలు ఇచ్చినాం, 9 గంటలు చెప్పినాం. రైతుకు సరిపడే విద్యుత్ ఇచ్చినాం.
ఉను నీ ఆరు పాటలు పోయి ఏదైతుందో వీరు విద్యుత్ కొనుగోళ్ళ మీద వీరు 30,000 కోట్ల ఆర్థిక భారం నష్టపోయింది ఈ తెలంగాణ ప్రభుత్వం 30,000 కోట్లు అని చెప్పి అంటున్నా 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు 30,000 కోట్లు నష్టపోయింది అంటూ నేను జగన్ రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడివైతే అను ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన రైతులన్నీ కొనసాగిస్తూ అనడు పంటలకు మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చట్టబద్ధంగా ఏదైతుందో నీ వరిధాన్యంతో పాటుగా మొక్కజొన్న పప్పుదు అన్నింటి కూడా ఏదైతుందో మద్దతు ధర అమలు చేసింది మార్ఫెడ్ కొనుగోలు చేపించింది నువ్వు ఎంతవరకు నీ ప్రచార ఆర్భాటం తప్ప నీ కేవలం వ్యవసాయ రంగానే చెప్తున్నా నేను ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ఏదైతుందో వ్యవసాయానికి అనుబంధంగా వాడుకోవడానికి కోరుతున్నా चितशुद्धि इकड़ का धर्ना चेसे जंतर मंत्र धर्ना चे जंतर मंत्र दिलंगा हकल परिरक्षण हकल परिरक्षण एपी स्टेट रीआर्गनाइजेशन एक्ट राष्ट्र पुनर्विभजन चट्ट में पे अंश मन को हक प्रसाद राष्ट्र पुनर्विभजन चट्ट पे अंश मन को हक कल वील कृष्णा नदी जलाो दोपड़ी गुरे पोतिरेड्डीपाड़ द्वारा कृष्णा नदी जल दोपड़ी गुरे नी राजकीय कांक्ष तो नी राजकीय कांक्ष तो नी बीआरएस एर्पड़ आलोचन तो यो सीमांध्र मेप पा सीमांध्र मेप पा कृष्णा नदी जल दोपड़ की कारकड़ना कृष्णा नदी जल दोपड़ की कारकड़ना सीलेर पवर प्राजेक्ट राष्ट्र पुनर्विभजन चट्ट తెలంగాణ ప్రాంత వాటాగా ఏదైతుందో మనకు తగలబడతబట్ట సీలేర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ ప్రాంత వాటాగా మనకు హక్కుగా దాన్ని కల్పితబట్టది తాను తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపితే సోయిలేదు సీలేర్ పవర్ ప్లాంట్ తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపితే సోయిలేదు అని చెప్పంటున్నా నేను మీ మోడీని ఎదిరించే శక్తి లేక మోడీ నిద్రించే ధైర్యం లేక హైదరాబాద్ లో నివాసితమై ఉన్నటువంటి ఆంధ్రావుల మెప్పు పొందడానికి హైదరాబాద్ లో నివాసితమై ఉన్నటువంటి ఆంధ్రావుల మెప్పు పొందడానికి ఎక్కడ సీలేర్ పవర్ ప్రాజెక్ట్ తరలింపు అడ్డుపడ్డట్టైతే హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డ ఆంధ్రావుల ఇస్తారని వాళ్ళ మెప్పు పొందడానికి ఏదైతుందో ఆనాడే కుట్రపూరితంగా తెలంగాణకు ద్రోహాన్ని బీజం వేసిన కేసీఆర్ అని చెప్పండి బీజం వేసిన కేసీఆర్ ఈనాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో ఆనాటి నుండే ఏ విధంగా సీమాంధ్రుల మెప్పు పొందాలి సీమాంధ్రుల మెప్పు పొందడానికి అవసరమస్తే తెలంగాణ హక్కుల ప్రయోజనాలను కూడా బలిపెట్టడానికి సిద్ధపడ్డది దాని బీజం వేసింది 2014 జూన్ లో అని చెప్పంటో నేను దానికి ఉదాహరణే ఇలా ఖమ్మం జిల్లా చెందిన 7 మండలాలు సీలేర్ పవర్ ప్రాజెక్ట్ అని చెప్పంటుండే అది ఇవాళ కొనసాగుతుంది హైదరాబాద్ నగరం ఇది ఫ్రీ జోన్ కాదు తెలంగాణ ప్రాంత హక్కు అని చెప్పని మనం నిర్ణయించడమో అది ఇవాళ ఏదైతుందో ఒకవైపు ప్రభుత్వంతో రాయితీలు పొందుతూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ప్రైవేట్ రంగాన్ని ఎదుర్కొందో మన వాట ఇట్స్ నాట్ ఈవెన్ 10%
90% ఉద్యోగ ఆంధ్రోళ కట్టబెడుతున్నా అని చెప్పుంటున్నా 90% ఉద్యోగ ఆంధ్రోళ కట్టబెడుతుండు పారిశ్రామిక ప్రయోజనాలు అన్ని కూడా ఆంధ్రోళ కట్టబెడుతున్నాడు నిజమైన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఏదైతే ఉందో మలి దశ ఉద్యమం ఆరంభించేసరికి సమయం ఆసన్నమైంది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఏ తెలంగాణ హక్కులను ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెట్టుండు కేసీఆర్ ఏ తెలంగాణ హక్కులను ఆంధ్రలో తాకట్టు పెడుతుండు కేసీఆర్ ఇలా హక్కులు మన హక్కులు మనం కాపాడుకోవడానికి మన ప్రయోజనాలు మనం కాపాడుకోవడానికి ఇలా మలి దేశ ఉద్యమం ఆరంభించేసరికి తరుణం ఆసన్నమైందని చెప్పని హెచ్చరిస్తున్నా చెప్పండి దయచేసి ఇక్కడ రోడ్ల మీద కాదు కూర్చునేది ఇక్కడ రోడ్ల మీద కాదు కూర్చునేది కేంద్రంపై యుద్ధం చేస్తే జంతర్ మంత్రి దగ్గర చేయు కేంద్రంపై యుద్ధం చేస్తే జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేపట్టు నీ 120 112 మంది ఉన్ననాడే నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేనోడివి నీకు ఇంతగా ఎక్కువ సీట్లు అత్తా 120 శాసన స్థానాలల్ల 112 మంది ఉన్నారంటే ఇన్క్లూడింగ్ నామినేట్ ఒక సభ్యంతో పాటుగా ఇదే దిగిన 120 20 అత్తా అనుకుంటున్నావా నువ్వు 120 112 ఉన్ననాడే నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతున్నావు पालना परंग इंत असमर्थ मुख्यमंत्री देश में इकड़ उड़ा पालना परंग इंत असमर्थ मुख्यमंत्री एक्ड़ उड़ इपड़कना प्रकटन के परम का उसलना राष्ट्र प्रयोजन कापड़े विधा पालन को राबो एन कजल बुद्धि सिद्धमई उ